హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. నేను మీ నీల్మ బ్లాగ్స్ అండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను ఫ్రిడ్జ్లో కాయగూరలన్నీ ఎలా సర్దుకుంటాను అనేది మీకైతే నేనైతే వీడియో ఈరోజు చూపించాలనుకుంటున్నాను. చాలా ఎక్కువగానే ఉన్నాయండి కాయగూరలు, మొత్తం తెచ్చారు మా వారు. ఇవన్నీ సర్దాలంటే ఎంత టైం పడుతుందో ఏమో, కానీ ఇవన్నీ సర్దే టైంకి అయితే నాకైతే చిరాకు వచ్చేసింది. ఇవన్నీ సర్దుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, అన్నీ బయటికి తీయాలి, దాంట్లో సర్దుకోవాలి, ఇలా ఇవన్నీ చేసే టైం చాలా పడుతుంది. నాకైతే చిరాకు అయితే వచ్చేసింది. కానీ తప్పదుగా మనం ఒకేసారి అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది. లేదు ఏమీ తెచ్చుకోకుండా కొంచెం కొంచెం తెచ్చుకున్నామంటే మళ్ళీ వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళు వేరే బయట పనికి వెళ్తారు కదా, మనం ఫోన్ చేసి చెప్పాలి అని అంటే మళ్ళీ ప్రతిసారి చెప్పాలి అంటే వాళ్ళకు కూడా చిరాకు వచ్చేస్తుంది. అందుకని ఇలా తెచ్చేస్తే మనకైతే యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అయితే ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం చూడండి. నా బుట్ట, కాయగూర బుట్ట అయితే నేనైతే ఇది వాడుతున్నానండి. ఇదేంటంటే పళ్ళుతో వచ్చినవి యాపిల్స్, ఇవన్నీ అయితే గిఫ్ట్తో వచ్చింది. ఇదైతే నేనైతే యూజ్ చేసుకుంటున్నాను. నాకైతే కాయగూరలు పెట్టే ప్లాస్టిక్ది అయితే నా దగ్గర ఉండేదండి, అదైతే ఇప్పుడు లేదు. నేనైతే ఇది చాలా ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇదైతే ఎక్కడ విరిగిపోవడం గట్రా ఇలాంటివి ఏమీ లేదండి. నాకైతే చాలా యూజ్ఫుల్గా అయితే అవుతుంది. తర్వాత నేనైతే మొత్తం నా తేని దానివన్నీ సైడ్కి తీసేసానండి. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే టైం పడుతుంది. దేని దాన్ని వేరువేరేగా పెట్టేస్తే మనమైతే అవి సర్దుకోవడానికి కొంచెం వేగంగా అయిపోతుంది కదా అనేసి నేనైతే దేని దానివి వేరువేరేగా ఉంచేసాను. నేనైతే బుట్టలు అయితే వేరువేరేగా పెట్టానండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, తర్వాత వెల్లుల్లి, ఇవైతే వేరువేరేగా పెట్టాను. ఒకే మొత్తం కలిపి మొత్తం దాంట్లో వేసామంటే మనం వెతుక్కోవడం పడుతుంది. అందుకని నేనైతే వేరువేరేగా దాంట్లో అయితే వేసేసాను. తర్వాత ఇగోండి బెండకాయలండి, అవైతే కవర్స్తో ఉన్నాయి కాబట్టి అవైతే అలాగే పెట్టేవచ్చు. తర్వాత ఇగోండి కొత్తిమీర. ఈ కొత్తిమీర అయితే నేను 3 కట్టలు అండి తెచ్చారు. అవైతే నాకైతే చాలా రోజులు వస్తాయి. ఎందుకంటే పచ్చడి ఇలాంటివి అయితే నేను ఎక్కువగా చెయ్యను కాబట్టి కూరలో దీంట్లో అయితే చారులో పప్పులో ఇలాంటి దీంట్లో అయితే వాడతాను కాబట్టి నాకైతే ఎక్కువ రోజులు వస్తాయి. ఎక్కువ రోజులు అంటే మినిమం అయితే 1-2 వారాలు అయితే నాకు వస్తాయి. ఈ కాయగూరలు కూడా 2 వారాలు అయితే వస్తాయండి. ఇవైతే బీరకాయలండి, బీరకాయలు, బరబాటీలు, తర్వాత టమాటీలు, తర్వాత వెల్లుల్లి, అల్లం, చిక్కుడుగాయలు, ఇవైతే మొత్తం తెచ్చారండి. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అవైతే తెచ్చారు. అరటికాయ, తర్వాత కొత్తిమీర, కోపి, తర్వాత క్యాబేజీ, తర్వాత బీన్సు, ఇలాంటివి ఇవన్నీ తెచ్చారండి. నేనైతే బాక్స్లో ఇవన్నీ కాయగూరలు ఏమీ పెట్టుకోనండి. ఎందుకు మనం వేరేగా దీంట్లో ఒక కవర్లో వేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా దొరుకుతుంది. అన్నీ బరబాటీలు ఇలాంటివి అయితే మనం కట్ చేసుకొని డబ్బాలో ఎందుకు పెట్టుకోవాలి? మనం వెంట వెంటనే వండేటప్పుడు మనం వెంట వెంటనే అవసరమైనవన్నీ మనం తీసేసి మనం వంట చేసుకోవచ్చు. అందుకని నేనైతే అన్ని కవర్స్లో వేసి పెట్టుకుంటాను. ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అయితే డబ్బాలో వేసుకుంటాను. ఇగోండి ఇవైతే జ్యూస్ చేశాను ఇంతకుముందు వీడియోలో, మీరు చూడండి. నేనైతే ఆరెంజ్ జ్యూస్ చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మీరు ముందుగా చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే ఇగోండి ఇవైతే అప్పుడన్నీ మొత్తం ఫ్రిడ్జ్లో అయితే మొత్తం కాయగూరలన్నీ అయిపోయాయి, ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు తెచ్చారు కదా, ఇవన్నీ సర్దాలి దీంట్లోని. కాయగూర తెస్తారని ముందుగంటే చెప్పారు, అందుకని నేనైతే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను.
క్లీన్ చేస్తాను ఆ వీడియో అయితే నేను పెట్టలేదండి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను క్లీన్ చేసే వీడియో పెడతాను. అయితే ఇగోండి నేనైతే ఇలా కవర్స్లో వేసుకొని మొత్తం పెట్టుకుంటాను. ఈ బెండకాయలు అయితే దాంట్లో సరిపోలేదు, చిన్న చిన్న కవర్స్ ఏమైనా ఉంటే దాంట్లో ముందు పెట్టేస్తాను. నేనైతే ఇలానే సర్దుకుంటానండి. ఎక్కువగా డబ్బాలు అయితే ఎక్కువగా ఉండవు, నా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువగా ఉండవు. నాకు అవసరమైనవి మాత్రం నేనైతే పెడతాను. అల్లం పేస్టు ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మీకు మరిన్ని వీడియోలో మీకు చూపిస్తానండి. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటాను, నేనైతే న్యాచురల్గా నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను, నేను ఎలా ఉంటాను అనేది మీకు చూపిస్తానండి. నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి, నేనైతే అంత శ్రద్ధగా చేయాలని అంత కరెక్ట్గా చేయాలని నేను మాత్రం అనుకోవట్లేదు. నేను ఎలా ఉంటాను అనేది మీకైతే నేను వీడియో చూపిస్తున్నానండి. ఇవైతే ఇంకా కొంచెమేనండి, ఇంకా తేవలసినవి కాయగూరలు ఇంకా తేవలసినవి ఉన్నాయి. అవి ఏంటంటే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఇలాంటివి అయితే కావాలండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ చేసి ఇవ్వాలంటే అలాంటి చిన్న చిన్నవి కావాలి కదండి. క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి అయితే కావాలి కదా, అందుకని అవైతే ఇంకా తేలేదండి. మళ్ళీ తెస్తారు మరో వీడియోలో, తెచ్చిన తర్వాత మరో వీడియోలో నేనైతే చూపిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే కరివేపాకు అంటే ఇక్కడైతే కొనవసరం అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడైతే అసలు షాప్లో అయితే అసలు అమ్మరండి. ఇక్కడైతే మనం కొనుక్కునే పని ఏమి ఉండదు, ఎవరినైనా చెప్తే తెస్తారండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే మొత్తం ఇలా నేను ఫ్రిడ్జ్ మొత్తం నేనైతే రెడీ చేసుకున్నాను. ఇగోండి ఈ చెత్త మొత్తం బయట అయితే పారేసాను. ఈ కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అవైతే డబ్బాలో వేసుకున్నాను. ఈ డబ్బాలు అంటే నాకు అన్నీ నేను అన్నీ వేసుకుంటాను, నాకు డబ్బాలో ఏం ఖాళీ లేవండి. అయితే ఇదైతే కొంచెం ఈ కొత్తిమీర వేసుకునే డబ్బా అయితే కొంచెం పైన కప్పు అయితే పగిలిపోయింది, కానీ మనం కొనుక్కొని తెచ్చుకునేలోగా ఇదైతే యూజ్ చేద్దామని నేనైతే ఉంచాను. నేను మొన్ననేనండి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే అయితే మొత్తం డబ్బాలు ఇవన్నీ అయితే అవన్నీ పాతవన్నీ పారేసి కొత్తవన్నీ కొనుక్కున్నాను. నేనైతే ఇవ్వండి ఫ్రిడ్జ్లోకి అయితే మాత్రం నేనైతే ఏమి కొనుక్కోలేదు. ఇంకా ముందు ముందు అయితే ఇలాంటివన్నీ పెట్టాలి కదా, అవైతే కొనుక్కోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఇలా వేసుకుంటాను. ఎందుకంటే ముందుగానే కాడలు తీసేసి కడుక్కొని బాగా నీరు ఆరబెట్టేసిన తర్వాత బాక్స్లో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే నీరుతో వేసుకుంటే మాత్రం కొంచెం వేగంగా కుళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇవ్వండి కరివేపాకు అయితే బయట వాళ్ళకి చెప్పాను, తెమ్మని చెప్పాను, వాళ్ళైతే తెచ్చారు. ఇదైతే నాకు దగ్గర 3 వారాలు వచ్చేస్తాయండి నాకైతే. నేనంటే ఎక్కువ నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో ఎలా సర్దుకుంటాననేసి మీకైతే చూపించాను. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. మీరు ఎప్పుడు ఇలానే ఆదరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అయితే నాకైతే ఇంకా ఆతృతగా ఉంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.